బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో సేవలన్నీ కూడా ఇక గ్రామ మరియు వార్డ్ సచివాలయ వెబ్సైట్ నుంచి అందుబాటులోకి ప్రజలందరికీ కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. గ్రామ మరియు వార్డ్ సచివాలయ పోర్టల్ నుంచే ఇక అన్ని సేవలు, గ్రామ వార్డ్ సచివాలయాలకు సంబంధించిన పోర్టల్ నుంచే అన్ని రకాల సేవలు ప్రజలకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రభుత్వ శాఖల సేవల కోసం ఇప్పటి వరకు రోజు అనేక ప్రభుత్వ శాఖల పోర్టళ్లను సిబ్బంది వినియోగిస్తున్నారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల పోర్టళ్లను గ్రామ వార్డ్ సచివాలయాల శాఖ పోర్టల్కు లింకు చేస్తున్నారు. దీనివల్ల ఒకే స్క్రీన్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలను ప్రజలకు అందించవచ్చు. ఇందుకు సంబంధించిన పోర్టల్ను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. సచివాలయాల్లో 540 రకాల సేవలు ప్రజలకు అందించాలన్నది లక్ష్యం. పోర్టల్ అందుబాటులోకి రావడంతో సమయం ఆదాతో పాటు ప్రజలకు సత్వరం సేవలు అందించే వీలుంటుందని అధికారులు వివరించారు. కాబట్టి గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా 540 రకాల సేవలు అనేవి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక సచివాలయాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలి, సర్కులర్ జారీ చేసిన సర్కార్. రాష్ట్రంలోని అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు పతాకావిష్కరణ జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు అన్ని సచివాలయాలకు గ్రామ వార్డ్ వాలంటీర్లు, సచివాలయ శాఖ డైరెక్టర్ ఎస్ షాన్ మోహన్ మంగళవారం సర్కులర్ జారీ చేశారు. అన్ని సచివాలయాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. పతాకావిష్కరణకు సచివాలయ పరిధిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. కోవిడ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. ఇక గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఓకే, జూనియర్ కాలేజీల్లో 1000 మందికి అవకాశం. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలలో 1000 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి విద్యాశాఖ ఓకే చెప్పింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాల ప్రక్రియను ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు చేపడతారు. రెగ్యులర్ అధ్యాపకులు తక్కువగా ఉన్న చోట ఇలా గెస్ట్ లెక్చరర్ను తీసుకుంటారు. వీరికి గంటకు 150 చొప్పున చెల్లిస్తారు. అలా నెల మొత్తానికి 10,000 మించకుండా జీతం ఇచ్చేలా నిబంధనలు ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలా కాలం నుంచి గెస్ట్ లెక్చరర్లు ఇంటర్ కళాశాలలో పనిచేస్తున్నారు. సాధారణంగా వారే తిరిగి దరఖాస్తు చేసుకోవడం లేదంటే వారినే రెన్యువల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా కొంతమంది మానేసినా లేకుంటే కొత్త అవకాశాలున్నా ఆ స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలల్లో మరి గెస్ట్ లెక్చరర్ నియామకానికి ప్రభుత్వం అనేది ఓకే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇదివరకే పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లకు అవకాశం కల్పించడం జరుగుతుంది. మరి ఎక్కడైతే గెస్ట్ లెక్చరర్ లేనటువంటి చోట్ల ఉన్నాయో అటువంటి ప్రాంతాలలో మరి కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. రేపటి నుంచి ఇంటర్ సర్టిఫికెట్లు, ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లను ఈ నెల 27 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ bie.ap.inలో గురువారం నుంచి సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు తెలిపారు. 2021లో ఇంటర్ పరీక్షలు రాసిన వారి సర్టిఫికెట్లను ఇప్పుడు వెబ్సైట్లో పెడుతున్నారు. అదేవిధంగా 1 ఫిబ్రవరి నుంచి విద్యార్థులు తాము చదివిన కళాశాలల ప్రిన్సిపల్స్ నుంచి సర్టిఫికెట్లను నేరుగా తీసుకోవచ్చని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి ఇంటర్ సర్టిఫికెట్లు ఈ నెల 27 నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే 1 ఫిబ్రవరి నుంచి విద్యార్థులు వారు చదివిన కళాశాల నుంచి నేరుగా తీసుకొనవచ్చు. ఏఈఈ అనగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షల కేంద్రానికి ఆప్షన్ నమోదు చేసుకోండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏఈఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాము పరీక్షను ఎక్కడ రాయాలనుకుంటున్నారన్న దానిపై ఆప్షన్ను నమోదు చేసుకోవాలని ఏబిపిఎస్సి సూచించింది. తమకు ఆప్షన్లను 5వ తేదీలోగా ఇవ్వాలంది. పూర్తి వివరాలు ఏపీపీఎస్సి వెబ్సైట్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ పరీక్షకు అప్లై చేశారో అటువంటి వారు మరి ఏపీపీఎస్సి వెబ్సైట్ను సందర్శించాల్సిన అవసరం ఉంటుంది.
ఇక సెలవులపై తప్పుడు ప్రచారం కోవిడ్ జాగ్రత్తలతో విద్యా సంస్థలు నడిపిస్తున్నాం అంటూ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో పాఠశాలల్లో తరగతుల నిర్వహణ ప్రశాంతంగా జరుగుతోందని కానీ పాఠశాలలకు సెలవులు అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు మంగళవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో సెలవులపై అనధికారికంగా తప్పుడు ప్రచారం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని ఛానల్స్ పేరుతో మార్ఫింగ్ చేసి బ్రేకింగ్ న్యూస్ అంటూ పాఠశాలలకు సెలవులు హాస్టల్ విద్యార్థులకు ఇళ్లకు వెళ్ళండి అని కొందరు ప్రచారం చేయటాన్ని మంత్రి ఖండించారు ఇటువంటి ప్రచారాలకు పాల్పడుతున్న వారు వాటిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తూ వారి భవిష్యత్ కోసం పాటు పడుతోందని ఇటువంటి తప్పుడు ప్రచారాలను తల్లిదండ్రులు విద్యార్థులు నమ్మవద్దని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెలవులపై తప్పుడు ప్రచారం చేసే వారి మీద మరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటూ ఇక్కడ విద్యాశాఖ మంత్రి హెచ్చరించడాన్ని మనం గమనించవచ్చు విద్యారంగానికి సిఎస్ఆర్ నిధులు డ్రాప్ అవుట్ల నివారణ నైపుణ్యాల పెంపునకు కేటాయింపు 2022-23లో వినియోగానికి కంపెనీల నిర్ణయం టీమ్ లీజ్ ఎడ్టెక్ సర్వేలో వెల్లడించిన సంస్థలు మెరుగైన నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల ద్వారానే సంస్థల పురోగతి సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్న పలు కంపెనీలు ఆ దిశగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద నిధులను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నాయి రానున్న కాలంలో విద్యారంగానికి సిఎస్ఆర్ నిధులు కేటాయించేందుకు యోచిస్తున్నాయి ఈ మేరకు ఇటీవల టీమ్ లీజ్ నిర్వహించిన ప్రైవేట్ ఎడ్టెక్ సర్వేలో పలు కంపెనీలు పిఎస్ఆర్ నిధుల వినియోగంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి విద్యారంగానికి కేటాయింపుల ద్వారానే సంస్థల అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డాయి పాఠశాలలు కళాశాలల్లో డ్రాప్ అవుట్ల నివారణకు 22.8% ఉపాధి నైపుణ్యాల కల్పనకు 20.4% దివ్యాంగుల కోసం 18% సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తున్నట్లు పలు సంస్థలు వెల్లడించాయి 2022-23లో విద్యారంగానికి ముఖ్యంగా నైపుణ్యాల కల్పనకు సిఎస్ఆర్ నిధులు కేటాయింపును పెంచనున్నట్లు వివరించాయి కాగా విద్యారంగానికి నైపుణ్యాల కల్పనకు కంపెనీలు పెద్దపీట వేయడం వల్ల యువతకు ఎంతో మేలు జరుగుతుందని సర్వే పేర్కొంది సర్వేలో 95.83% కంపెనీలు విద్యా వృత్తి నైపుణ్య జీవనోపాధి కల్పనలకు ఇప్పటి వరకు నిధులను వినియోగిస్తున్నట్లు వెల్లడించాయి ప్రజారోగ్యం పేదరిక నిర్మూలన పోషకాహార లోపం నివారణ తాగునీటి సరఫరా పారిశుద్ధ్యం మొదలగు అంశాలకు ఇప్పటి వరకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపాయి వచ్చే ఏడాది నైపుణ్యాల కల్పనపై దృష్టి సారించేందుకు ఈ నిధులు ఇస్తామని ఎక్కువ శాతం కంపెనీలు సర్వేలో పేర్కొన్నాయి కంపెనీల నిర్ణయంతో విద్యార్థులకు మేలు కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు కళాశాలలు మూతపడి విద్యార్థులకు నైపుణ్యాలు సరిగ్గా సమకూరని నేపథ్యంలో ఆయా కంపెనీలు తాజాగా తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఎంతో ఉపకరించనుంది అయితే సిఎస్ఆర్ నిధుల వినియోగంలో కొన్ని సమస్యలు తలెత్తనున్నట్లు కొన్ని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి రవాణా మౌలిక వస్తువుల వంటివి సమస్యగా ఉన్నట్లు అవి పేర్కొన్నాయి సరైన అభ్యర్థులను గుర్తించడం వారికి అవకాశాలు కల్పించడం ప్రస్తుతం తమకు ప్రధాన సమస్యగా ఉన్నట్లు ఎక్కువ శాతం కంపెనీలు పేర్కొంటున్నట్లు సర్వే తెలిపింది ఇక రేపటి నుంచి విద్యారంగంపై ఓరియంటేషన్ 29 వరకు నాడు నేడు జాతీయ విద్యా విధానం స్కూళ్ల మ్యాపింగ్ తదితరులపై సమీక్ష పాల్గొనున్న మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తేదీలు జిల్లాల వారీగా ఓరియంటేషన్ కార్యక్రమం ఇలా జనవరి 27న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జనవరి 28న పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జనవరి 29న నెల్లూరు చిత్తూరు కర్నూలు మరియు అనంతపురం జిల్లాలు అలాగే కడప జిల్లాలో జనవరి 29న రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు నేడు జాతీయ విద్యా విధానం అమలు స్కూళ్ల మ్యాపింగ్ వంటి అంశాలపై మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజుకు కొన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఓరియంటేషన్ నిర్వహించనున్నారు గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయం 5వ బ్లాక్లో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ సమావేశంలో విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలను అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించనున్నారు ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి సంబంధిత హెచ్ఓడీలు ఇతర ఉన్నతాధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని అన్నారు నూతన జాతీయ విద్యా విధానం 2020తో పాటు ఇతర సమాచారానికి సంబంధించిన తెలుగు కాపీలు 200 ఇంగ్లీష్ కాపీలు 200 ప్రజాప్రతినిధులందరి కోసం సమకూర్చాలని కోరారు ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పాఠశాల విద్యాశాఖకి లేఖ రాసింది
విద్యార్థులు టీచర్ల ప్రాణాలతో ఆటలొద్దు, ఉధృతి తగ్గే వరకు సెలవులు ప్రకటించాలి. విద్యార్థులతో ముఖాముఖిలో నారా లోకేష్. ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం కర్నూలు జిల్లాల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో మంగళవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ ఈ నెల 17న పాఠశాలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన ప్రభుత్వం అనాలోచితంగా పాఠశాలలు ప్రారంభించిందని వ్యాఖ్యానించారు. అన్ని జాగ్రత్తలు తీసుకునే స్కూల్స్ ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి చెబుతున్నా మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేదని అన్నారు. జనవరి 21న ఒక్కరోజునే కర్నూలులో 75 మంది విద్యార్థులు 17 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారంటే ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుందో అర్థమవుతోందని అన్నారు. మాస్కులు శానిటైజర్ లేవని కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండానే స్కూల్స్ నడపడం వల్ల తల్లిదండ్రులు టీచర్లతో పాటు తాము కూడా కరోనా బారిన పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కదం తొక్కిన ఉద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు, కిక్కిరిసిన కలెక్టరేట్లు, కూడళ్లు, ధర్నా చౌకులు. ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లబోమని గ్రామ మరియు సచివాలయ ఉద్యోగులు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లబోమన్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు 3 అంశాలు పరిష్కరిస్తేనే చర్చలకు మంత్రుల కమిటీకి స్పష్టం చేసిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు. గుంటూరు నగరపాలెంలోని గుర్రం జాషువా విగ్రహ కూడలిలో పీఆర్సీ సాధనా సమితి నాయకులు ఉద్యోగుల నిరసన ప్రదర్శన అంటూ మనం ఇక్కడ చిత్రంలో కూడా చూడవచ్చు. మరి ప్రభుత్వం అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అందులో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం యొక్క వాదనను మరి కరపత్రాల రూపంలో అందించాలి అని భావించినప్పటికీ మరి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు మరి ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లబోమంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.